యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల, తప్పక చూడండి. ఆ రోజుల్లో మన సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ప్యారలల్ డైరెక్టర్స్ గా అనుకుంటే ఒకప్పుడు దాసరి నారాయణ రావు గారు, రాఘవేంద్రరావు గారు, ఆ తర్వాత అలాంటి ప్యారలల్ డైరెక్టర్స్ గా మీరు, ఈవీవి సత్యనారాయణ గారు. ఒక ఒక అద్భుతమైన జర్నీ, ఒక పీరియడ్ అనమాట. ఆ పీరియడ్ గొప్పగా నడిచింది మీలో. మీరు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావు ఇద్దరు కదండి. నాకు పేరుంది ఎస్వి కృష్ణారెడ్డి అలాగని. సో ఆడిని మాత్రమే నేను. రాఘవేంద్రరావు గారు మహానుభావుడు. ఆయన జైన సినిమా లేదు, ఆయన ఆయన పట్టణ యాంగిల్ లేదు, ఆయన హిట్ ఇవ్వని హిట్ లేదు. ఇదే దాసరి నారాయణరావు గారు ఒకసారి, నేను ఇన్ని చేయగలుగుతున్నాను కదా, స్క్రీన్ ప్లే మాటలు ఎవ్రీథింగ్ నేను రాసేస్తున్నాను, కానీ కాకపోతే కృష్ణారెడ్డికి నాకు ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఐ కాంట్ డూ ద మ్యూజిక్ బట్ హీ కెన్ డూ ద మ్యూజిక్ అని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉందండి. అది కొబ్బరిపడం అప్పుడు. ఎన్నో సినిమాలు మీ ఫంక్షన్స్ కనెక్ట్ కానీ వచ్చే మహానుభావుడు అని చేత ఆ రెండు ఆ ఇద్దరు లెజెండ్స్ ని కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా కంపేర్ చేసుకోలేమండి. అంటే కంపేర్ చేయటం లేదు, చేయొద్దు. ఆ తర్వాత వచ్చినటువంటి దీంట్లో అది ఒక, మీరు ఎవరి ఫేవర్ గా ఉండేవారు, ఇన్స్పిరేషన్ ఎవరు, ఇన్స్పిరేషన్ ఆ ఇద్దరులో, ఇక ఇద్దరు 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 ఇన్స్పిరేషన్ కదండి. ఆ ఇద్దరు కూడా మాకు లెజెండ్స్ ఏ, గ్రేట్ పీపుల్ అండి ఇద్దరు. అయిన తర్వాత ఇటు అవతల ఈవీ గారు, ఇవతల మళ్ళీ మేము ఎదుగుతూ వచ్చాము కొంతకాలం పాటు, రన్ అవుతూ వచ్చిందండి. జర్నీ తర్వాత కనిపించలేదు, తర్వాత చాలా మంది వచ్చారు. ఒక గోల్డెన్ పీరియడ్ అనేటువంటి ఆ రోజు మాత్రం బాగానే ఎంజాయ్ చేసాం కూడానండి. ఆ పీరియడ్ ని బాగానే ఎంజాయ్ చేసాం. ఆ రోజుల్లో అంత ఉధృతమైనటువంటి స్థాయికి ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారికి బాలకృష్ణ గారితో టాప్ హీరో సినిమా, నాగార్జున గారితో వజ్రం అనేటువంటి సినిమా రెండు చేస్తే సక్సెస్ అవ్వలేదు. బాలకృష్ణ గారితో చేసింది అది హిట్ అండి. అది కానీ అది 100 రోజులు కూడా ఆడినట్టు గుర్తుంది నాకు. కాకపోతే ఏంటంటే అది మ్యూజిక్ అయినంత హిట్ సినిమా అవ్వలేదు. కానీ సినిమా మాత్రం సక్సెస్ఫుల్ గానే రన్ అయిందండి. అది ఫెయిల్యూర్ సినిమా మాత్రం కాదండి. అది 4 రూపాయలు తెచ్చిపెట్టిన సినిమా డిస్ట్రిబ్యూటర్లు గారు అందరికి. వజ్రం మాత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాదండి. అది అది రీమేక్. అది యాక్చువల్ గా వజ్రం బదులు మీరు రాకుమారుడు అలాగని చెప్పేసి నేను వేరే కథను సిద్ధం చేశానండి. సిద్ధం చేసి ఆ కథే చెప్పాను నేను నాగార్జున గారికి. చెప్పినప్పుడు ఆయనకి చాలా బాగా నచ్చిందండి, ఇది మనం చేసేస్తున్నాం అలాగని. కానీ నరసారెడ్డి అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో, ఆయన ప్రొడ్యూసర్ గా నేను, నాకు బాగా మంచి టేబుల్ మార్జిన్ ఉంటేనే తప్ప నేను చేయలేనండి, నాకు అప్పులు ఉన్నాయి అలాగని చెప్పి చెప్పాడు ఆయన. సో అటు నాగార్జున గారు నేను కూడా ఈయనకి బెండ్ అయ్యి మేము మళ్ళీ కథ మార్చుకుని ఒక రీమేక్ ఏదో కొనుక్కుని ఆ రీమేక్ చేయటం అనేటటువంటిది నేను చేసిన మొట్టమొదటి తప్పండి. మలయాళం రీమేక్, మలయాళం రీమేక్ దట్ ఈస్ ద బ్లండర్. ఇప్పుడు మళ్ళీ నేను రికవర్ చేసుకోవాలండి, చేసుకుంటా ఆ తప్పులన్నింటినీ కూడా సరిచేస్తాను. ఆ నిర్ణయం మీరు అప్పట్లో చాలా సినిమాలు కూడా ఏదైనా మీ నిర్ణయం ప్రకారం మీ ఇదిలోనే జరిగేది, ఒక్కటి మీరు వేసిన రాంగ్ స్టెప్ అంటారు. 100% నేను చేసినటువంటి ఒక పెద్ద రాంగ్ స్టెప్ అంటారు. స్టార్స్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు నాగార్జున అని బెటర్ బ్యాక్ వచ్చిందండి. నేను నిజానికి స్టార్ ని హ్యాండిల్ చేయలేకపోతే కృష్ణ గారిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతాను? ఒక మామూలు వాడిని ఎమ్మెల్యేలో ఆలీని పెట్టి ఎలా హీరోని తయారు చేయగలుగుతాను? చిరంజీవి గారు అనేటువంటి ఒక స్టెప్ ఎక్కలేకపోయారు. చిరంజీవి గాని వెంకటేష్ గాని కథ అసలు వీళ్ళందరూ ఈ దృష్టిలో పెట్టుకురండి, వీడికి పెద్దగా పని రాదేమో, పెద్దగా హీరోలు ట్యాకిల్ చేయలేడేమో అన్న ఒక డౌట్ అండి. ఎప్పుడు డౌట్ ఒకటే మనిషికి అండి. చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చిందా మీకు? ఎప్పుడన్నా ఆఫర్ గానీ అవకాశం గానీ ఏం జరిగిందా చిరంజీవి గారితో? ఈ మధ్య అనుకున్నాం అండి, బహుశా మరి భవిష్యత్తులో చేస్తామేమో తెలియదు. ఏ మధ్య ఈ మధ్య వెరీ రీసెంట్ గా చాలా ఎంకరేజింగ్ మాట్లాడేవాళ్ళు చిరంజీవి గారు మీ మీటింగ్స్ గానీ ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి మనీషా చరిత్ర గానీ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి గారి ప్రస్థానం కానీ వెనక పడిపోవడానికి కారణం మీరు హీరో అవ్వాలి అనేటువంటి నిర్ణయం నుంచేనా ఉంటుందండి? ఒకసారి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఒప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు హీరో చేయాలనుకోవటం తప్పే డిసిషన్ అనుకుంటున్నారా? ఒక రకంగా తప్పే. ఆ తప్పు మీదే అచ్చిరెడ్డి గారు? ఆ తప్పు అచ్చిరెడ్డి గారి మీద వేయలేనండి నేను. అచ్చిరెడ్డి గారు నా తప్పు నాదే అన్నారు. ఆయన అంటాడు పెద్ద మనసు చేసుకుని అంటాడు అంతే తప్ప. ఒక సందర్భంలో నేను అడిగినప్పుడు అచ్చిరెడ్డి గారిని, హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫెయిల్ అయ్యారు కదా అని నేను అడిగితే, తను ఫెయిల్ అవ్వలేదు, నిర్మాతగా తన హీరోగా నిలబెట్టడంలో నేను ఫెయిల్ అయ్యాను,
నిర్మాతగా ఇట్ ఇస్ మై ఫెయిల్యూర్. చాలా ఖర్చు పెట్టారండి వాళ్ళు, చాలా ఖర్చు పెట్టారు. మనీష్ వాళ్ళు మామూలుగా ఖర్చు పెట్టలేదండి ఉగాది సినిమాకి. వాళ్ళెవరు, మనీష్ అంటే మీరేగా. అదే తను వాళ్ళు అని అంటే అక్కడ అచ్చెన్నెడ్డి గారు ఆ బ్యాచ్ అని మీనింగ్ అండి. నేను అనేవాడు ఒక డైరెక్టర్ మాత్రమేనండి. మాట్లాడతారు బాగా ఖర్చు పెట్టి బాగా చేశారండి వాళ్ళు. అంచేత వాళ్ళు తప్పేమి లేదు. బట్ అతని సంస్కారం అదే, అతనిలో ఉన్న గొప్పతనం అండి, తన మీద వేసుకున్నాడు అంతే. లేదండి అంటే తను ప్రోత్సహించాడు కూడా అండి, చేస్తే బానే ఉంటది, ఇంకెప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము అని చెప్పేసి అప్పటికే. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు యువర్ ఫిగర్ ఈస్ నౌ ఫిట్ టు బికమ్ ఏ హీరో. సో ఈ కండిషన్ లో మనం చేయకపోతే ఇంకా ఉండే కొద్ది 4-5 ఏళ్ళు పోయింది అని అంటే మనం ఎలా చేయగలుగుతాం, చేయలేం కదా. బాగా ఫీల్ అయ్యారా అభిషేకం ఫెయిల్ అయ్యి హీరోగా నేను ఫెయిల్ అయ్యాను అన్న ఇన్ని వింగ్స్ లో సక్సెస్ అయ్యాను అంటే అభిషేకం ఫెయిల్యూర్ ని నాకు భగవంతుడు ఒక గొప్ప వరమౌంట్ ఇచ్చానండి. ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద స్థిరమైన, ఎంత పెద్ద బాధ అయినా గానీ క్షణంలో మర్చిపోతాను, ఇంకా వదిలేస్తానంతే. అందుకేనేమో భగవంతుడు ఇన్నేళ్ల తర్వాత ఆఫ్టర్ 16-17-18 ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఏమో రేపు పొద్దున ఎన్ని 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 గొప్ప వింతలు జరుగుతాయో, ఎన్ని గొప్ప అద్భుతాలు వస్తాయో మనకి ఏం తెలుసు. మన పని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే ప్రయత్నం ఎప్పుడు కూడా మనిషి మానకూడదు. మనిషి ప్రయత్నం మారిపోతే మానేస్తే ఓడిపోయినట్టే లెక్క అండి. అభిషేకం తర్వాత ఇక ఆ మనిషి ఆర్థికంగా కూడా కొంచెం దెబ్బతిన్నది కదా, బాగా ఫైనాన్షియల్ గా కూడా ఇదైంది. నెక్స్ట్ సినిమా తీసేటువంటి ఇది లేకుండా తగ్గిందండి. తగ్గడంతో పాటుగా మేమేం చేసామంటే, అంటే కేవలం ఆర్థికంగా దెబ్బతినడం ఒకటే కారణం కాదండి, మేము ఒక డెసిషన్కి వచ్చామండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ కండిషన్స్లో అంటే మేము ఇప్పుడు కూడా ఒక ఒక గ్రూప్ మీటింగ్ లాగా పెట్టుకుంటామండి, నేను అచ్చిరెడ్డి గారు మీ ఇద్దరం కూర్చుని ఒక మీటింగ్, ఇదే మాకు 100 మంది కూర్చున్న దాంతో సమానం పెట్టుకోవట్లేదు. మనం సినిమాలు ఇంక కంటిన్యూ చేద్దామా వద్దా, వద్దు అని డిసైడ్ అయిపోయాము. మీ నిర్ణయం ఆయన నిర్ణయం వద్దు అనేది నా నిర్ణయం అండి. అని ఇద్దరు డిసైడ్ అయిపోయి ఆయన ఫాలో అయిపోయాడు, అంతే సింపుల్ అండి. ఏది ఏమైనా ఈ రోజున మనిషి సంస్థ ప్రస్తుతానికి యాక్టివిటీలు లేకపోయినప్పటికీ కూడా అప్పటికున్న పరిస్థితుల్లో కానీ వీటిల్లో కానీ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి ఫైనాన్షియల్గా స్థిరపడ్డారా? ఎస్, వెల్ సెటిల్డ్. సెటిల్డ్ అంటే మీరంటే బయట దర్శకుడుగా మీరు బాగా సక్సెస్ అయ్యారు కాబట్టి బయట సినిమాలు కూడా బోల్డ్ చేశారు కాబట్టి మీరు ఫైనాన్షియల్ గా నిలబడ్డారు. అచ్చిరెడ్డి గారు కూడా ఫైనాన్షియల్ గా స్టాండ్ అయ్యారు. మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమాలు తీసి ఆయన దెబ్బతిన్నారు, ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ అనేటువంటిది డౌన్ అయింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎలాగో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు కాబట్టి ఆయన ఎందుకు నేను దెబ్బ తిన్నేస్తాను? ఇంత మాట్లాడండి మీరు, ఈ ప్రశ్న ఏంటి? పొరపాటును కూడా నేను అతన్ని దెబ్బతిన్నివ్వనండి, దెబ్బతిన్నివ్వను, అతను బాధ పెట్టనివ్వను, అతను బాధ కలగనివ్వనండి. నేనే బ్రతికే ఉన్నాను, ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి ఉన్నాడు, నేనున్నాను, నేను ఉండగా అచ్చిరెడ్డికి ఎలాంటి సమస్య రానివ్వనండి, రాదు కూడా. చినుకు చినుకు అందెలతో సాంగ్ ఇద్దరి మీద షూట్ చేసినటువంటిది కూడా ఒక చిన్న కాంట్రవర్షియల్ ఈగోయిస్టిక్ పాయింట్ వల్లనే అనేటువంటిది, దానికి వివరణ ఏంటి? ఎందుకు చేశారు అట్లా ఒకే పాటని? ఫస్ట్ బాబుమోహన్ మీద చేశారు, తర్వాత మళ్ళీ ఇందులో కమర్షియల్ గా ఉపయోగపడుతుంది. అప్పటికి ఆలీ ఎదిగాడు కదా, ఆలీ ఒక ఆల్రెడీ హీరో అయిపోయాడు అండి తమిళ తోటి, అందుకని మళ్ళీ అతని మీద షూట్ చేస్తే బాగుంటది. సౌండ్ ఈస్ బికాస్ ఆల్వేస్ సౌండ్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్ అండి. సౌండ్ ఎప్పుడైతే మేము మీ చేత డాన్స్ చేస్తుందో ఆ ప్రతి సౌండ్ సక్సెస్ అవుద్ది నేను నమ్ముతాను అది, బికాస్ ఐ హావ్ ఏ కమాండ్ ఆన్ మై సౌండ్. అందుకని ఆ సౌండ్ ఎప్పుడైతే దానికి సూట్ అవుతుందో మళ్ళీ పెట్టినా మళ్ళీ హిట్ అయిందండి. అది అంటే తన బాబుమోహన్ మీద మామూలుగా ఒక కామెడీ సీక్వెన్స్ లో తీశారు, ఒక ఇదిలో సక్సెస్ అయిపోయింది. తర్వాత సినిమాలో మాయలోళ్ళు తన మీద చేశారు, రాజేంద్ర ప్రసాద్ బాబుమోహన్ అండ్ సౌందర్య గారు మళ్ళీ సౌందర్య అలీ మీద కాంబినేషన్ లో శుభలగ్నంలో చేసాము. ఎందుకంటే అతను సినిమా పిచ్చివాడు కాబట్టి సినిమాలు వేషం అని అంటే చాలు అతను ఎక్కువ పడిచేస్తాడు. సౌందర్య ఉన్నారా? శుభలగ్నంలో సౌందర్య ఓన్లీ ఆ ఒక్క పాట చేసింది, ఒక్క పాటకి చేశారు. ఓకే ఓకే ఓకే. ఈ రెండే కాదండి, మూడోది కూడా చేసాము. యమలేలో పాట కూడా పెట్టామండి. యమలేలో తనికళ్ళ బరిని డాన్స్ చేస్తాడు ఆ పాటకి. ఇదే సాంగ్, ఇదే సాంగ్ అండి. చినుకు చినుకే, చినుకు చినుకు. ఈ చినుకు చినుకు ఎక్కడైతే వాడేమో మూడింటిలో కూడా సెన్సేషనల్ హిట్స్ అంతే మూడు సినిమాలు కూడా. ఇప్పుడు అనుకోవటం అంటే బాబుమోహన్ కంటే సౌండ్ బాగుంది, బాలీ ఈజ్ బెటర్ డాన్సర్, నో డౌట్ అబౌట్ దట్. యంగ్ బెటర్ డాన్సర్ కదా, అది ఇంకా బాగా ఫెచ్ అయింది. అవును,
ఈ ఇతని మీద తనికల భరణి గారి మీద మళ్ళీ ఒక చిన్న ప్రయోగం అంతే తప్ప ఇట్ వాజ్ నాట్ ఎనీ కాంట్రవర్సీ మ్యాటర్. అబ్బే అసలు కాంట్రవర్సీ అనే పదమే లేదండి అక్కడ. కాకపోతే అతని మీద ఏదో ఒక రివెంజ్ లాగా అతనికంటే బాబు మోహన్ మీద. బాబు మోహన్ మీ పెట్ట ఆర్టిస్ట్, ఈ చాలా సినిమాల్లో తను ఉన్నాడు కదా బ్రహ్మాండంగానండి. మీకు కాంట్రవర్సీ వచ్చిన ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఉన్నారండి? అసలు ఎవరు ఎవరు లేరు ఎప్పుడు కూడా. అందరూ ఏ చిన్న విషయంలో కూడా నాతోటి ఇంతవరకు కాంట్రవర్సీకి వచ్చినటువంటి ఆర్టిస్ట్ అనేవాడు లేడండి. మీడియా మీడియాలో కూడా నాకు ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీరు బయట సినిమాలకు ఎందుకు మ్యూజిక్ చేయలేదు? బయట సినిమాలకి నేను పెట్టుకు తిరగలేనండి, ఎందుకంటే నేను హార్మోనియం వాయించలేను. అలాగే మర్చిపోయాను, ఏ ఇన్స్ట్రుమెంటలిస్ట్ మీరు? అసలు నేను ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే అతనికి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద కమాండ్ ఉండాలి? లేదండి, కంప్లీట్ గా నేను ఓన్లీ వాయిస్ మీద నేను చేస్తాను. నా సొంత గొంతు మీద మాత్రమే నేను చేస్తాను అంతే. మళ్ళీ కానీ అది కూడా కాదు, సింగర్ కూడా కాదు, ఇన్స్ట్రుమెంట్ నాది ఒక రకంగా సంగీతంలో పెద్ద బాలశిక్ష చదువు లాంటిది. పెద్ద బాలశిక్ష చదివినాడు ఉత్తరాలు రాయగలడు కదా, ఉత్తరాలు రాసినప్పుడు వాడు పదాలు కూడా అందమైనవి వాడగలడు కదా, అందమైన పదాలు వాడగలిగిన వాడు పద్యాలు కూడా రాయగలడు కదా, పద్యాలు రాసిన వాడు పాటలు కూడా రాయగలడు. అంచేత ఇది సహజంగా అబ్బినటువంటి ఒక అదృష్టం అంతే నాకు. చిరంజీవి గారే సినిమా చేయమని అడిగారే నన్ను. చిరంజీవి గారు అడిగారు, రాఘవేంద్రరావు గారు అడిగారు నాకు నా సినిమాకు దానికన్నా మ్యూజిక్ చేసి పెట్టవయ్యా నువ్వు అలాగని చెప్పేసి. మరి కాదు అంటే అదే డైరెక్షన్ అడగాల్సింది పోయి నన్ను అడిగారు అర్థలేదు కానీ అది కూడా ఎంజాయ్ చేశానండి. సర్లే ఇప్పుడు ఆ మ్యూజిక్ అంత నచ్చిందేమో వాళ్ళకి.